కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రజలపై ఏమాత్రం కనికరం లేకుండా ఈరోజు గ్యాస్ సిలిండర్పై 20 రూపాయలని ధర పెంచుతూ ప్రకటించింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. వెంటనే పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక ప్రక్కన దేశంలో ఈ ఆయిల్ కంపెనీలు, గ్యాస్ కంపెనీలు తమ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి గౌతమ్ అదాని, రిలయన్స్ అంబానీ వంటి వారికి కరోనా సంవత్సరంలో కూడా ఆదాయాలు 10 రెట్ల లాభాలు పెరిగాయని ఈరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చి ప్రజలపై ధరలు పెంచి భారాలు వేస్తుందని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయట్లేదు, బడా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజానేకమంతా కూడా తమ తోచిన రీతిలో నిరసన తెలియజేయాలని సీపీఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రానున్న కాలంలో ప్రజానేకమే కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము.